అరే మామ యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త అయినటువంటి రాయల్ మెక్ రమణ మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటుందని నిరూపించినటువంటి యువకుడు ఏ స్టేజ్కి వెళ్ళి చూడండి, ఒక కేంద్ర మంత్రి, మామూలు కేంద్ర మంత్రి కాదు, భారతదేశంలోనే ఒక ఐకాన్ ఉన్న కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి. నాకు రమణతో పరిచయం ఉండింది. ఆ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ మన శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా సాధించలేదు. నేనే ఆశ్చర్యపోయాను. యూట్యూబ్ లో ఆయనకు వచ్చినటువంటి వ్యూస్ కానీ ఆయనకున్నటువంటి సక్సెస్, యువత ముందుకు రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, కుంగిపోయి కాదు ఛాతి చరుస్తూ ముందుకు రావాలి. శ్రీకాకుళం బిడ్డ అంటే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండింది. నేను మంత్రిగా గెలవక ముందే, ఎంపీగా మూడోసారి గెలవక ముందే నాకు రమణతో పరిచయం ఉండింది. మన రామాన్ని వస్తున్నదంటే చాలా మంది ఉండాలంటే తప్పనిసరిగా గజమాలలు ఉండాలి, పూల వరుసలు కురిపించాలన్నారు. కానీ నాకేం తెలుసా, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో గజమాలలు చూశారు, ఆయన మీద కూడా పూల వరుసం. ఈ గజమాలలు వద్దు, పూల వరుస వద్దు, ఈ స్కూల్లో బెల్ క్యాంప్ పెడుతున్నాం కాబట్టి ఈ స్కూల్లో 800 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ బుక్స్ పెన్స్. అందరి వాళ్ళు 1000 వాళ్ళు అన్నారు,
అనేక లక్ష వాళ్ళు పెట్టిన అక్కడ నిలబడాలి ఏమవుతుందని చెప్పి పర్యావరణాన్ని రక్షించడానికి స్కూల్ కి 100 మొక్కలు స్పాన్సర్ చేసాం. నేను ఫస్ట్ టైం ఇలా యూట్యూబ్ చేసేటప్పుడు సంవత్సరం కింద రావణ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నిజంగా ఒక ఎంపీ స్థానంలో ఉండి ఒక సామాన్య కుర్రానికి మెసేజ్ చేసి సపోర్ట్ చేసినంత వ్యక్తి రామన్న. బహుశా నాయకులు నాయకులకు సపోర్ట్ చేస్తే నాయకులు ఒక సామాన్యులకు సపోర్ట్ చేయడం బహుశా రామన్నకి సాధ్యం అనుకుంటాను. అలాగే నేను ఎప్పుడైనా సరే నువ్వు స్థాయిలో ఉంటాయని ముందే చేస్తే మా నేను కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సినిమా ఎప్పుడు చేస్తానని అడిగారు ఏం చేస్తానని అనుకున్నా గడ్డిచ్చేవాళ్ళు అక్కడ బాగా పెట్టలేదంట. అన్న మీరు రాకముందు అలాగే అందరు ప్యాకెట్స్ అయ్యాను ఇప్పుడు వరకు. సో అన్న మనకి అంత సపోర్ట్ చేస్తారు. నేను మా టీం అందరం తెలిసి అన్న తెలిసి ఒకసారి కంగ్రాచులేషన్ సపరేట్ అయ్యాం. కానీ చాలా భయం వేసింది. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మనం అయితే నిజంగా ఎలా మాట్లాడతారో మాట్లాడారో మన ఇంత ముందు పరిచయం అనుకున్నాం. బట్ ఎవరు చెప్తున్నా మేము వెళ్ళాక లైవ్ ఒక 50 మంది ఉంటే మాతో ఒక 10 నిమిషాలు మాట్లాడుంటారు అన్నయ్య. సో అన్నయ్య మనసు అలాంటిది. అండ్ మన ఎంపీ గారు అప్పలేరు గారు చెప్పాలంటే ఆయన ముందు నుంచి ఎంపీల పోటీ చేయక ముందు నుంచి నాకు బాగా సపోర్ట్ చేసేవారు. నీకేం కావాలన్నా రమణ నీకేం ప్రొవైడ్ చేద్దామని ఒకసారి మేము అందరం ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ అక్కడే దివాళి కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నిజంగా అతను గౌరవం నుంచి వచ్చాడు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ మొత్తం తెలుసు అతనికి. అతని గురించి పెద్ద ఒకరికి తెలిసిందే ఇంకా చెప్పడం ఏంటి ఎందుకంటే ప్రజల్లో ఉండే వ్యక్తి వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి. మన ఎన్ఐఆర్ గారు నేను ఒకటే మాట విన్నాను సార్ గురించి యూత్ బాగా సపోర్ట్ చేస్తాడంట. ఇది ఒక్క మాట మాత్రమే నేను ఎక్కువసార్లు వెళ్తున్నాను. బహుశా ఇది పక్క నిజమవ్వాలి సార్. మీరు వచ్చినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా యూత్ కు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఉంటే మా లాంటి యూత్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటారు సార్. మన రణస్థలం పేరు మన శ్రీకాకుళం జిల్లా పేరు నలుగురులా వ్యాపించారా మా వంతు మీ సపోర్ట్ చేస్తే విశ్వకళ్యాణ్ సపోర్ట్ మంచిగా మన విశ్వకళ్యాణ్ అందరికీ యూత్ గారు తెలుసుకళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎనిమిది చేసాను అక్కడ గల్లకి మీద తమ్ముడు ఫోన్ చాలు నేను వస్తానని చెప్పారు అదే అన్న మనిస్తే. థ్యాంక్ యూ సో మచ్ అలాగే గణేష్ అన్న మనకి తమ్ముడు నీకు ఏం కావాలి అని చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న గత అనుభవం సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా సర్పంచ్ బాను గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమానికి ఎంత హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ అనంత్ బ్రదర్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వక్ సేన్ గారు జనసేన సమన్యాయకర్త గారు ఒక ఫ్యూ అవర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేదిక పైన ముఖ్య అతిథి గారు ఇచ్చేసిన మన కేంద్ర మంత్రి గారు మనందరికీ మనందరూ అభిమానించే మన శ్రీకాకుళం జిల్లా నాయకులు కింజాలపు రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మన నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే మన పార్లమెంట్ సభ్యులు విజయనగరం పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ కలిసి కప్పల నాయుడు గారికి మన ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నడుగురు ఈశ్వరరావు గారికి వేదిక పైన ఇతర కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే అన్ని దానాల కంటే రక్తదానం అన్నదానం చాలా గొప్పదంటారు. చాలా మంది రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్న రోజులు ఈ రోజులు. మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం డెంగ్యూ లేకపోతే మలేరియా టైఫాయిడ్ ఇతర డయేరియా లాంటి ఇష్యూస్ తో చాలా మంది బాధపడి బ్లడ్ కొట్టు కూడా వస్తుంది. చాలా మంచి వీడియోస్ కానీ చాలా అంటే ఒక 25 lakh సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది మామూలు కష్టం కాదు. చాలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తను సపోర్ట్ చేద్దాం ముందుకు నడుద్దాం. ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన కూడా మనం వెంటనే రాజకీయాలుగా పక్కన పెట్టి ఒక జస్ట్ కుర్రాడి ఒక యూత్ కి మనం భరోసా నింపాలని మనందరం కలిసి ఆయన వెంట నేను వచ్చాను. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఆయన నాకు చాలా అంటే క్లోజ్ బాగా తెలిసిన వ్యక్తి. కానీ ఆయన ఎంత ఎత్తు ఎదిగినా సరే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఎంతో వాటికి మొహం కాలా ఉంటూనే ఉంటది. ఎంత స్ట్రెస్ ఉండని ఎంత మందిని కావాలి ఈ రోజు నేను నాకు చూసిన ఎంత మందిని కలిసినా సరే ఆ చిరునవ్వు మటుకు చదవదు మొహం మీద అలానే ఉంటది. అలాగే ఇలానే ఇంకా ఎత్తులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అభిమానిగా అంటే మీ యొక్క ఫాలోవర్ నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అనిపిస్తాం మీరంటే కూడా అంతే ఇష్టం. మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ వాల్బన్ వర్డ్స్. అండ్ అలాగే
వాల్మీక్ రమణ గారు 2019 సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ రిమార్క్ సబ్స్క్రైబర్ చేశారు అని అంటే అది ఒట్టి విషయం కాదు. శ్రీకాకుళం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 25 లక్షల సబ్స్క్రైబర్ సంపాదించిన అరేమమ్మ టీమ్ కి గురించి ఫ్యూవర్స్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను సార్. జయ శ్రీరామ్. అన్ని కార్యక్రమాల్లో కల్లా రక్తదాన శిబిరం అది చాలా ముఖ్యమైనది. మనం దాన్ని ప్రత్యేకంగా ఈరోజు యువత మళ్ళీ మర్చిపోతున్న తరుణంలో రమల్లాడి యువకులు ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రణస్థలం అంటే మొదటి నుంచి కూడా రక్తదాన శిబిరాలకి పేరు పొందింది జిల్లాలోనే. ఇది కొత్త కాదు మనకి. మరి ఎప్పుడు కూడా కనీసం రణస్థలంలో సంవత్సరంలో కనీసం 10 రక్తదాన శిబిరాలు ఎక్కడో దగ్గర ఏమో జరుగుతూనే ఉంటాయి. ఇది రణస్థలం ఎంపీ స్కూల్ దానికి వేదిక. ఎప్పుడు చాలా రక్తదాన శిబిరాలు నిర్వహించే అటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించే ప్లేస్ రణస్థలం. రణస్థలం అనగానే అందరికీ ఏదో యుద్ధ భూమి అని పేరు కనిపిస్తుంటది, కానీ ప్రేమకి ప్రత్యేకత రణస్థలం. చాలా మంది నాయకుల్ని తయారు చేసింది రణస్థలం. అటువంటి రణస్థలం ఈరోజు మన యువ నాయకుడు మన అందరి అభిమాన నాయకు నుంచి రామరాజ్యం వస్తుంది. రక్తదాన శిబిరాలు విద్యాదానాలు విరివిగా జరగాలి. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి రామ్మోహన్ నాయుడు పెద్ద కేంద్ర మంత్రి వర్గీయులు రామ్మోహన్ నాయుడు గారికి, ఎంపీ గారికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ నాకు అవకాశం కల్పించిన నా సోదరులు రమణ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయనగరం ఎంపీ ఒక వ్యక్తి ఒక యువకుడు ఏ స్టేజ్కి వెళ్ళాడు చూడండి. ఒక కేంద్ర మంత్రి, మామూలు కేంద్ర మంత్రి కాదు, భారతదేశంలోనే ఒక ఐకాన్ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఒక వ్యక్తి తన ఆలోచనలు పెట్టి తన ఆలోచన విధానం పెట్టి ఒక యువకుడు తలుచుకుంటే ఎవరైనా మన రావాలి అంటే ఆశీర్వదించాలి అనే ఒక ఆలోచన రావడం ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు, ఎందుకంటే మన కుటుంబ సభ్యుడైనా మనందరికి కూడా, ఎందుకంటే మన జగన్ నాయుడు గారు ఈ నియోజకవర్గం అంటే చాలా ఆత్మీయంగా ప్రేమగా ప్రతి ఒక్కరింటికి వచ్చే మనిషి. మన ఓట్లు వేసి వాళ్ళు పిలిపించి లేకపోయినా సరే మన పట్ల ప్రేమాభిమానాలు ఎప్పుడు కూడా ఉండే మనిషి వాళ్ళ తనయుడు, మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మన సోదరుడు హెచ్ఆర్ఎస్ శాసన సభ్యులు ఈశ్వరరావు గారు, అలాగే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి, తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ చూడండి, చెడు మార్గాల్లోకి వెళ్ళి వారిని మనం ఇబ్బంది పడడం కంటే మన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన కొంతమంది యువకులకి అయితే ఈరోజు వాళ్ళ తండ్రి గారిని వేదిక మీద తీసుకొచ్చారు. అమ్మ ఆయన తండ్రి ఈరోజు ఎంత ఆనందం పడుతుందో నా బిడ్డ ఈరోజు ఎంతమంది తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారని ఈరోజు తండ్రి ఈరోజు వచ్చి వారు ఆశీర్వాదం పొందుతున్నారంటే అలాంటి చెప్తుంది. రమణి స్టడీ చేశాను 4 ఏళ్ళ నుంచి చూశాను. కరోనా టైంలో కానీ ఏదైనా ఆపద జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి కులమతాలు భేదాలు లేకుండా ప్రాంతాలు భేదాలు లేకుండా ఇమ్మీడియట్గా తనకున్న శక్తిని వినియోగించుకొని చాలామంది సాయం చేశాడు. తనకి చెప్పాను నేను వస్తానంటే నువ్వు రావద్దు, నీవు రావద్దు దీనికి. ఆ ప్రోగ్రెస్ చెప్పంటే రామ్మోహన్ వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని ప్రొటోకాల్ చెప్పవలసిన లేదు, మేము అందరం వస్తాం మా బాధ్యత అని చెప్పి చెప్పాను. ఖచ్చితంగా రమణి గట్టిగా ఉన్నారు, వారి వాయిస్ వారికి పొర తీసుకోవాలని. థ్యాంక్ యూ సార్. రమణ గారికి అపారమైన ఆదరణ ఆప్యాయత ఉంది. ఎందుకంటే 2019 అరేమమ్మ ఛానల్ క్రియేట్ చేసి మన రాష్ట్ర స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు ప్రత్యేకతను కలిగించిన అరేమమ్మ టీమ్ లో 2022 నుండి ఎంపీగా ఉంటూ రామ్మోహన్ నాయుడు గారితో తన క్లోజ్ కాంటాక్ట్ గా మూవ్ అవుతున్న రామ్మోహన్ నాయుడు గారికి ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని కండక్ట్ చేస్తాను. 25 లక్షలు సంపాదించిన సబ్స్క్రైబర్ సంపాదించిన విధంగా నేను ఏదో సెలబ్రేషన్ చేసుకోవడం లేదు, ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని కండక్ట్ చేస్తాను అని అంటే వెంటనే తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు రణస్థలంలో తన జూనియర్ సెక్షన్ కాకపోయినా వచ్చి ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఒక ఫ్యూ వర్డ్స్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారు మాట్లాడవలసిందే కోరుకుంటున్నా సార్. అందరూ
రణస్థలం జెపీ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క బ్లడ్ క్యాంప్ కార్యక్రమం, అరే మావా యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త అయినటువంటి రాయల్ మెక్ రమణ, మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటుందని నిరూపించినటువంటి యువకుడు, ఆయన సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఆయన వరకు ఆయన టీం వరకే ఉండిపోకూడదు, 10 మందికి కూడా సహాయపడే కార్యక్రమంతో మనం శ్రీకారం చుట్టాలని చక్కనని ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎంతో మంది పెద్దల్ని ఈరోజు వేదిక మీద రప్పించి బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు మరి రమణకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి సోదరులు పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారు, అలాగే మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు నడుకుంటి ఈశ్వరరావు గారు, అలాగే మరొక సోదరుడు జనసేన సమన్వయకర్త అయినటువంటి విశ్వక్సేన్ గారు, ఆనంద్ గారు, శ్యామ్ గారు, చాలా మంది పెద్దలున్నారు. రణస్థలం హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతనతు మహారథులకు నాయకులకు ముఖ్యంగా మా యువతి యువకులకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. హెచ్ఎల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానం మా కుటుంబం మీద చూపిస్తున్నారు, అది ఇంతవరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా కుటుంబం తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థలం తాలూకా ప్రేమ పొందాలంటే పెట్టి ముట్టాలి. మనకి గతంలో ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు మనకి దేశమంతా ఒకటే జ్యూరిస్డిక్షన్ అయిపోయింది, కానీ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు నేరుగా నాకు ఓట్లు వేయకపోవచ్చు, అయినా సరే ప్రేమలో మాత్రం ఎక్కడ లోటు లేకుండా రామ్మోహన్ నాయుడు మా ఎంపీ నియోజకవర్గం కానీ రణస్థలం కానీ మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని నాకు కూడా కాస్త చోటిచ్చి మీరందరూ కూడా అభిమానం చూపించారు. అందుకే రణస్థలం కానీ హెచ్ఎల్ నియోజకవర్గం కానీ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి శ్రీకాకుళం ఎంత ముఖ్యమో ఈ నియోజకవర్గం కూడా నాకు దానికి తోడుగా ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండింది. నేను మంత్రిగా గెలవక ముందే ఎంపీగా మూడోసారి గెలవక ముందే నాకు రమణతో పరిచయం ఉండింది. ఆ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ మన శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా సాధించలేదు. నేనే ఆశ్చర్యపోయాను యూట్యూబ్ లో ఆయనకు వచ్చినటువంటి వ్యూస్ గానీ ఆయనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ అంతా చూసి, యూట్యూబ్ లో చాలా మంది ఇలాంటి టాలెంట్ అంతా కూడా చూపుకొచ్చిన హైదరాబాద్ లో గానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఉన్నటువంటి వారు ఉంటారు. నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది మనం ఎందుకు ఆ స్థాయిలో మనం చేసుకోలేమని. అప్పుడే చూశాను రాయల్ మెక్ రమణ తాలూకా ఛానల్ చూసిన తర్వాత ఉందని నేను గర్వపడి నేనే స్వయంగా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి, రమణ చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకు చూస్తేనే గర్వంగా ఉంది, నీకు చూసి 10 మంది యువకులు కూడా, ఎందుకనంటే నిత్యం నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి యువతికి నువ్వు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ రోజు నేను అభినందించిన తర్వాత ఒక రిలేషన్షిప్ మాకు ఏర్పడింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అయితే రమణ మాత్రం మాకు ఒకటే కోరాడు, నేను ఏదో ఒక కార్యక్రమం నేను రణస్థలంలో చేస్తాను, దానికి మాత్రం మీరు రావాలి, మీరు వస్తే నేను చేస్తానని ఆ రోజు నుంచి అనుకున్నాం. ఎన్నో సందర్భాలు వచ్చాయి చెప్తూనే ఉన్నాడు, కానీ నాకు అవకాశం రాలేదు. మళ్ళీ మూడోసారి ఎలక్షన్లు వచ్చాయి, గెలిచాం, మంత్రిగా అయ్యాం. అరే మంత్రిగా అయితే పదవి ఈ రోజు మారుంటుంది, కానీ మనిషి మాత్రం మనసు మాత్రం కార్యక్రమం చెప్తానని ఒక మంచి బ్లడ్ క్యాంప్ చేసే కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం, ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో ప్రాణదానం చేసే శక్తి కలిగినటువంటి రక్తదాన కార్యక్రమం నేను ఒకటి పెడతానంటే దీనికంటే మంచి కార్యక్రమం ఈ ప్రాంతానికి రావడానికి నాకు మరొకటి ఉండదని ఆలోచనతో కన్ఫర్మ్ చేసి ఈరోజు ఇది నిర్ధారించడం జరిగింది. మరి ఎంత చక్కగా ఏర్పాటు చేసుకొని, నాకు తెలుసు ఎందుకనంటే రాజకీయంగా కూడా కొన్ని సందర్భాల్లో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం, కానీ ఆ రోజులు ఫోన్ చేసి అందరికి కూడా మోటివేట్ చేసి యువతలారా రండి రక్తదానం చేయండి అని ఎంత పిలిచినప్పటికీ కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోజు రక్తదానం చేయాలన్నా సరే ఎవరైనా ముందుకు రావాలన్నా, కానీ మనోడు ఒక్క పిలుపుతోనే ఇప్పటికే సుమారు 100 దాటిపోయింది, ఖచ్చితంగా 1000 దాటుతుందనే ఆలోచనతోనే ఈ రోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాంటి అభిమానం ఈ రోజు సమాజంలో
అందడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇంత అభిమానం నీ మీద ఉందనంటే అది కేవలం మన మీద ఉన్నటువంటి అభిమానం కాకుండా మన మీద ఒక బాధ్యత కూడా ఈరోజు ఏర్పడుతుంది. ఆ బాధ్యతను కూడా ఈరోజు సక్రమంగా సమాజంలో ఈరోజు ఇంతమంది నా వైపు చూస్తున్నారు, నా మాటని గౌరవిస్తున్నారు, కాబట్టి నేను కూడా ఆదర్శవంతంగా ఉండాలని తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను మీరు చూశారు. ఇంత పెద్ద స్టేజ్ వేసుకుని ఆయన తండ్రిని కూడా తాటుగా పెట్టుకుని ఈరోజు నడుస్తున్నాడని అంటే మనలాంటి యువతి యువకులకి ఎంత ఆదర్శం మీరు అందరూ కూడా గమనించండి. తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వాళ్ళు మనకి ప్రసాదించినటువంటి జీవితం ద్వారానే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని మంచి మెసేజ్ తో ఈరోజు తండ్రిని కూడా పక్కన పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే చాలా మంది మనం చదువుకుని ఏం చేయాలన్నా ఎంత చదువుకున్నా సరే ఉద్యోగం 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 అని మనం తిరుగుతూ ఉంటాం. కానీ అదే బాధ రమణ కూడా పడ్డాడు. పడుతూనే ఇంకో టాలెంట్ నా దగ్గర ఉంది, ఎందుకు అది ఎక్స్ప్లోర్ చేయకూడదనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు కేవలం రమణ ఒక్కడే కాదు నాకు చాలా మంది కనబడుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి వాళ్ళ స్నేహితులను కూడా ఆయనతో పాటు ఆ గుర్తింపు ఇవ్వాలి, ఆ అవకాశం వాళ్ళకు కూడా నేను రానివ్వాలని చెప్పి ఎంతో మందికి తోడుగా ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. అది కూడా మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదో ఒక డోర్ మీకు మూసిపోయింది కాబట్టి అసలు జీవితమే లేకుండా అయిపోయిందని చాలా మంది యువతి యువకులు భావిస్తున్నారు. ఒకటి క్లోజ్ అయితే 100 డోర్లు మనకు ఓపెన్ అవుతాయి. ఆ శక్తి సామర్థ్యాలు మనం సాధించాలి. అందుకని ఈ రోజు ఏదైతే మన నడుకుంటూ చూడవు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ రోజు భవిష్యత్తులో రూపురేఖలు మార్చే విధంగా ఇక్కడ యువతి యువకుల్ని మనం తయారు చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆయుధం మనకి ఎడ్యుకేషన్. విద్యతోనే మనకు అనుకున్నటువంటి మార్పులన్నీ కూడా మనం సాధించగలం. దానికి ఫౌండేషన్ ఇప్పటి నుంచి మనం వేసుకొని సరైనటువంటి కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, లైబ్రరీస్ ఇలాంటివి హెచ్చరిలో మనం ఏర్పాటు చేసుకుంటే కేవలం మన హెచ్చరిల ప్రాంతానికే కాదు ఈ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికే ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ గా హెచ్చరిల రణస్థల ప్రాంతం మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏ ఆలోచనలు ఉన్నా ఏ చర్యలు ఉన్నా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి నేను సహకరిస్తూ వాళ్ళకి ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే రణస్థలం నాకు కూడా వ్యక్తిగతంగా ఒక ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం. ఇది నాన్నగారు ఆఖరి శ్వాస విడుతున్నటువంటి ప్రాంతం. దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏ రకంగానో మనకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి కలవిడి చేసినటువంటి సంఘటన. అటువంటి ప్రాంతంలో మళ్ళీ ఆయన తాలూకు ఆలోచనలు కేవలం బాధ కలిగించేవే కాదు భవిష్యత్తు యువతరానికి స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలని మళ్ళీ రైతులని కూడా శ్రీకారం చుట్టూ ఒక మంచి ఆలోచన పెట్టడం జరిగింది. ఈ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి విధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసే విధంగా మేమందరూ కూడా కృషి చేస్తామని ఆ ఆలోచన ముందు పెట్టినందుకు ఈశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనం అంతా ఆలోచించాల్సింది, శ్రీకాకుళం ఆలోచించాల్సింది భవిష్యత్తు కోసం. దేశంలో అగ్రస్థానంలో ఉండాలి, ప్రపంచంలో పై స్థానంలో ఉండాలి. అది సాధించాలనంటే యువత ముందుకు రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, కుంగిపోయి కాదు చాతి చరుస్తూ ముందుకు రావాలి. శ్రీకాకుళం బిడ్డ అంటే దానికోసమే ఈరోజు చిన్న వయసులో ఒక మంచి అవకాశం వచ్చింది. మొన్ననే మీరు అందరూ కూడా చూసుంటారు అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రశ్న అడిగాడు, దేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరు, ఈ రామ్మోహన్ నాయుడు ఏది ఏ శాఖకున్నారనంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆమె కూడా సమాధానం చెప్పింది. అంటే ఒక గుర్తింపు ఆల్రెడీ మనం సాధించుకున్నాం. ఆ గుర్తింపు రామ్మోహన్ నాయుడు కాదు, ఆ గుర్తింపు మన శ్రీకాకుళం జిల్లా దండది అనుకోవాలి. ఇంత చిన్న వయసులో ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అభిమానించి 3 సార్లు పార్లమెంట్ గెలిపించారు. కాబట్టి ఈ రామ్మోహన్ నాయుడు ఆ స్థానంలో ఉన్నాడన్నది ఆ గౌరవం ఆ గుర్తింపు మన ప్రాంతానికి మన జిల్లాకి రావాలని తెలియజేసుకుంటున్నాం. మన ఇచ్చర్ల మండలం రణస్థలం శ్రీకాకుళంకి ముఖద్వారం లాంటిది, శ్రీకాకుళం లాంటికి తల లాంటిది. అటువంటి ఇచ్చర్ల నియోజకవర్గం బాగుంటే జిల్లా అంతా బాగున్నట్టే. ఎంతో మందికి పోషిస్తుంది హెచ్ఎల్ఎ నియోజకవర్గం ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, అనేక రకాల వ్యాపార పరంగా. ఈరోజు ఎంతో మంది మన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా
హెచ్ఎల్ మీద, హెచ్ఎల్ నియోజకవర్గం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి హెచ్ఎల్ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరు చేయాల్సినటువంటిది ధైర్యంగా ఉండండి, అభిమానం చూపించండి, సహాయ సహకారాలు అందించండి. ఇలా సమాజం నుంచి మంచి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రమణ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంపూర్ణంగా ఆశీర్వదించి మనం మనం కిందకు లాక్కోవడం కాదు, మనం మనం భుజం తోడు చేసి ముందుకు నడిస్తేనే మనం ఎప్పుడు కూడా ముందుకుందాం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే ఒకరు మంచి పని చేస్తున్నారని అంటే మన వల్ల అది చేత కాకపోయినా ఆ మంచి పని చేసే వ్యక్తిని మరింత ముందుకు ఎలా నడిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రమణకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు రక్తం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ సపోర్ట్ చూపించడానికి కార్యక్రమానికి వచ్చారు కదా, అదే ఈ కార్యక్రమానికి పెద్ద బలం అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా వీలైనంత వరకు కూడా రక్తదానం చేయండి. ఎంత ఈరోజు రక్త నిల్వలు లేక ఎంతో మంది ఆ హాస్పిటల్ దగ్గర ఆ సమయంలో కీలకమైనటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో డాక్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జిల్లా మొత్తంలో అన్ని బ్లడ్ క్యాంపులు కూడా ఫోన్లు చేసి అన్వేషిస్తూ అక్కడేమో విశాఖపట్నం, విజయనగరం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పక్కనేమో ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు, మరొక పక్కన ఈ హాస్పిటల్లు బ్లడ్ క్యాంపులు పరిగెడుతూ అయ్యా మాకు ఏ పాజిటివ్ ఇవ్వండి లేకపోతే ఓ నెగిటివ్ ఇవ్వండి అని ఆ కష్ట సమయంలో తిరుగుతుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే మాకే ఫోన్లు వస్తాయి ఈ బ్లడ్ గ్రూప్ కావాలని. కానీ అలాంటి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన నిల్వలు మనం పెంచుకోవాలి, బ్లడ్ బ్యాంక్ని మనం ఇంకా బలంగా చేసుకోవాలి. అది జరగాలంటే ఎప్పటికప్పుడు ఇలాంటి బ్లడ్ క్యాంపుల్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. 3 నెలలకు ఒకసారి మనం బ్లడ్ని డొనేట్ చేయగలం. బ్లడ్ డొనేట్ చేస్తే మనకి కూడా ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దీని మీద ఎటువంటి అపోహలు కూడా పెట్టుకుండా అయ్యో బ్లడ్ ఇచ్చేస్తే ఏదో అయిపోతుంది అన్న అపోహ ఎవరికి కూడా లేకుండా ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి యువతి యువకులు మాత్రం వీలైనంత వరకు 3 నుంచి 4 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయండి. సమాజానికి మంచిది, మీ ఆరోగ్యానికి మంచిదని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా రణస్థలం వచ్చే అవకాశం నాకు కూడా కలిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రమణకి, ఆర్గనైజింగ్ వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ మరి చాలా చక్కనైనటువంటి స్వాగతం. చిన్న కార్యక్రమాలాగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. రణస్థలం అంటే మనకి ఎప్పుడు దారిలోనే ఉంటుంది కదా అని. కానీ మరి ఈశ్వరరావు గారు కానీ మరి అప్పలనాయుడు గారు కానీ మరి మంత్రి గారు వస్తున్నారని అంటే ఆ స్థాయి ఒక రకంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా మళ్ళీ వినిపించి చక్కగా మరి ఒక సొంత కుటుంబ సభ్యుడు ఈరోజు ఒక స్థాయిలో ఉంటే ఏ రకంగా ఉంటుందో అందరూ కూడా ఆశీర్వదించడానికి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా పాలక ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బ్లడ్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. మీతోటి మీ వాల్యుబుల్ స్పీచ్ తోటి రణస్థలం ప్రజలకు కూడా ఒక మెమొరబుల్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఒక ఉత్తరాంధ్రలోనే చిరస్మరణీయంగా ఉండిపోయే సందర్భంగా వాళ్ళ టీం కూడా ఎంపి రామ్మోహన్ నాయుడు గారికి చిన్న చిరుసత్తారం మ్యూజిక్. వాళ్ళ నాన్నగారు